మన కోరిక నెరవేరాలి అంటే హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా కూడా పఠించవలసినటువంటి మంత్రం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఈ మంత్రాన్ని కనుక హనుమాన్ జయంతి రోజున 48 సార్లు పఠించినట్లయితే మన యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. ముఖ్యంగా ఈ మంత్రాన్ని 48 రోజులు 48 సార్లు పఠించుతూ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 48 రోజులు ఒక క్రమ పద్ధతి ప్రకారం అంటే 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ ఇలా ప్రదక్షిణలను మనం అనుకున్న విధంగా చేసి 41 రోజుల పాటు నిష్ఠగా కనుక ఈ మంత్రాన్ని పఠించినట్లయితే వారి యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. అయితే అది ఏంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామిని ఆదర్శనీయ దైవంగా భావించి ఆరాధిస్తారు. మహాబలుడు, బుద్ధిశాలి, ఇంకా కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్త పారాయణుడు అయినటువంటి రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామిని మనం ఏ కోరిక కోరినా కూడా ఖచ్చితంగా కూడా నెరవేరుస్తాడు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి తన భక్తులకు ఎవరికీ కూడా అన్యాయం చేయడు, ఇంకా శని పీడను అస్సలు తగలనీయడు. ముఖ్యంగా శనిగ్రహం అనుకూలంగా లేకపోతే వచ్చేటువంటి బాధలన్నీ కూడా ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే దూరమవుతాయి. అలాగే భూత పేత పిశాచాలు సైతం ఆంజనేయ స్వామి పేరు చెప్తే చాలు, భయపడి పారిపోతాయి. అలాగే మనలో బుద్ధి బలం పెరగాలి, మనకు కీర్తి ప్రతిష్టలు కలగాలి, ఉన్నతమైన ఉద్యోగం సాధించాలి అంటే కూడా ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని పూజించిన వారి కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి. హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి. అలాగే ఆంజనేయ స్వామి ఎవరైతే శ్రీరాముని పూజిస్తారో అక్కడ ఖచ్చితంగా కూడా ప్రత్యక్షమవుతాడు. శ్రీరామ నామ జపం ఎక్కడ వినబడితే అక్కడ ఆంజనేయ స్వామి పారవశ్యంలో మునిగిపోతాడు, అక్కడ ఖచ్చితంగా కూడా ప్రత్యక్షమవుతాడు. ముఖ్యంగా శతయోజన విస్తారమైనటువంటి సముద్రాన్ని దాటి మరీ లంకలో ఉన్నటువంటి సీతమ్మ వారి బాధను తొలగించినటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామి. అయితే ఆంజనేయ స్వామి విషయంలో మనము ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటామో అంత మంచి కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి. ముఖ్యంగా సీతారాములని హృదయంలో నిలుపుకున్న వారి దగ్గర ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు, వారికి సర్వదా సంరక్షకునిగా ఉంటాడు. ఆంజనేయ స్వామి కార్యసాధకుడు, భక్తితో కొలిచిన వారి కోరికలను ఖచ్చితంగా కూడా నెరవేరుస్తారు. భక్తులు వారి కోరికను అనుసరించి ఆంజనేయ స్వామికి ఈ శ్లోకాన్ని కనుక పఠించినట్లయితే వారి యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. ముఖ్యంగా కార్యసిద్ధికి కావలసినటువంటి ఆలోచన, ధైర్యం, స్థైర్యాన్ని ఆంజనేయ స్వామి ఇస్తాడు. మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోవాలి, ఇంకా మనము ఎప్పుడూ కూడా ఆయుధారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అంటే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా కూడా పఠించండి. ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన ఈ ఆంజనేయ స్వామి మంత్రాన్ని పఠించిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు, అలాగే ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ముఖ్యంగా చిన్నపిల్లల చేత ఈ మంత్రాన్ని పఠించినట్లయితే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్య దరిచేరదు, ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అందుకే పిల్లలు అయినా పెద్దలు అయినా ఎంతో శక్తివంతమైన ఈ హనుమాన్ మంత్రాన్ని పఠించినట్లయితే వారికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆయుధారోగ్యాలతో చాలా సంతోషంగా ఉంటారు, ఇంకా ఎప్పుడూ కూడా మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.